ఓకేనా? అంటే అన్ని రకాలు పాడగలగాలి వసతి అంటే కానీ అది ఉంటే అందరూ నచ్చుతాను అంటే ఆ పాటకి వేరే గుర్తు ఉంటుంది కదా, ఆ గుర్తుతో పాడేదారు అంటే ఇది కొంచెం బ్రైట్గా పాడాలి కదా, కొంచెం వాల్యూమ్. మీరు ఒకసారి కొంతమంది పిల్లలు పాడతారు ఇక్కడ మన సాహిత్యం పాడతారు, తను ఆ స్టైల్ పాడతారు కొంత ప్యూర్, అవి వింటే ఆ స్టైల్ కూడా వచ్చేస్తుంది ఎదురు. ట్యూన్ కరెక్ట్గా పాడుతున్నారు, ఆ కొంచెం వాయిస్ స్టైల్ ఒకటి, అలాంటి పాటలు మెలడీ పాటలు అసలు బాగున్నాను. సో కొంచెం ఆ స్టైల్ కావాలి, ఆ స్టైల్ మీకు వచ్చేస్తుంది కష్టం. మనం తయారు చేసుకునేది వాళ్ళకి తెలుసు ఎలాగ ఏ పాట ఏ స్థుతిలో మీ వాయిస్ బాగుంటుంది, అన్ని మంచి సజెషన్స్ ఇస్తారు మేము కూడా ఇస్తాం మీకు ఏం పద్ధతి. ఇప్పుడు ఒకవేళ వేరే భాష కూడా మీరు పాడగలరా, తమిళ కానీ ఇంతవరకు పాడలేదు వెళ్ళలేదు వింటే అప్పుడు రెగ్యులర్ ఏం చేస్తారంటే ఒక తెలుగులో ఆయన చేసే సినిమా అనువాదం ఉంటుంది కదా, అప్పుడు దాని పేరు పాడించడానికి ఏమైనా ట్రై చేయొచ్చు చెప్పండి ఆయన అభిప్రాయం ఎలా ఉంది. మీరు ఏం చేస్తారంటే వాయిస్ క్లియర్ ఇంకా మీ అన్ని పాటలు అన్నీ ఓకే, స్వరస్థానాలు మట్టుకు ఏదైనా నేర్చుకోవాలి స్వరాలు, అది ఒకటి నేర్చుకుంటే మీరు మీరు ఏ పాట పాడుతున్నా కూడా శృతిని బట్టి ఆ స్వరం మీకు తెలిసిపోతారు. తెలిసిపోయిన తర్వాత ఒకవేళ మీరు మిస్టేక్ రాసుకుని ఆ స్వరం గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు పేరు శివాకి పేరు శ్రీకాంతి అలాగే స్వరాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి శుద్ధికి అదే స్వరాలు పడి శుద్ధి బట్టి మారుతూ ఉంటారు, శుద్ధులు బయట అవే స్వరాలు బయట చేసుకోవాలి. చేసుకుంటే ఇప్పుడు సడన్గా ఇప్పుడు అలా పాడుతున్నప్పుడు అమ్మో ఇది కరెక్ట్ కదా, ఏ శుద్ధికైనా ఆ నోట్ మీరు తెలుసుకోవాలి, అప్పుడు మీరు పాడడానికి ఈజీగా అవుతుంది. లేకపోతే ఆ స్వరం ఏంటిది ఎక్కడా లేదు అపశుద్ధంగా ఉండే ఒక ఫీలింగ్ వస్తుంది. సరే 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 ఆడుతూ ఉంటుంది వినడానికి భయంకరంగా ఉంటుంది, కానీ ఆ స్వరాన్ని మనం బయట చేసుకోవాలి. చేసుకుంటే ఇంకా మీకు తిరుగుతుంది నెమ్మదిగా చదవటం లేదా క్లాయట్ నేర్చుకోవాలి. మీరు దాన్ని కూడా మేము మీరు అక్కడ ఊళ్ళో ఉంటే కూడా సరే ఇక్కడ కూడా మేము స్టార్ట్ చేస్తాం అక్షరాభ్యాసం కూడా స్టార్ట్ చేస్తాం.